హాయ్ వర్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ రేపటి నుంచి ఎస్బీఐ కొత్త రూల్స్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కొత్త రూల్స్ అయితే తీసుకువస్తుంది జనవరి ఒకటి నుంచి పాజిటివ్ పే సిస్టమ్ను అమలు చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది చెక్లకు సంబంధించి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయి చెక్కుల ద్వారా నిర్వహించే లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విధానాన్ని తీసుకొస్తుంది కొత్త సిస్టమ్ ప్రకారం కస్టమర్లు యాభై వేలకు పైన నిర్వహించే లావాదేవీలను అదనపు సమాచారం అందించాల్సి ఉంటుంది చెక్కులు జారీ చేసేవారు అకౌంట్ నెంబర్ చెక్ నెంబరు చెక్ అమౌంట్ చెక్ డేటు చెక్ పే ఇవంటి వివరాలను అయితే తెలియజేయాల్సి ఉంటుంది ఇక ఆర్బీఐ నిబంధనల మేరకు ఈ పాజిటివ్ పే సిస్టమ్ పీపీఎస్ అమల్లోకి తీసుకొస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను అయితే తెలపడం జరిగింది జనవరి ఒకటి నుంచి ఈ రూల్ అమల్లోకి వస్తుందని పేర్కొనడం జరిగింది చెక్కులు జారీ చేసేవారు అకౌంట్ నెంబరు చెక్ నెంబరు చెక్ అమౌంటు చెక్ డేటు పేయి పేరు వంటి వివరాలు తెలియజేయాల్సి ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరించింది ఈ వివరాలను ట్వీట్ కూడా చేయడం జరిగింది అయితే బ్యాంకు అందిస్తున్న పాజిటివ్ పే సిస్టమ్ సర్వీసులు ఉపయోగించుకోవాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా కస్టమర్లదే అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది అయితే బ్యాంకులు రూ ఐదు లక్షల లేదా ఆపైన చెక్ లావాదేవీలకు ఈ విధానాన్ని తప్పనిసరి చేయొచ్చు కొత్త విధానంలో చెక్కులు జారీ చేసేవారు చెక్ వివరాలను బ్యాంకుకు వెళ్ళి అందించాల్సి ఉంటుంది ఎస్ఎంఎస్ మొబైల్ యాప్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏటీఎం వంటి వాటి ద్వారా వివరాలు అయితే అందించవచ్చు సో ఫ్రెండ్స్ ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వలన మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి